చెరకు రైతులను ఆదుకునే క్రమంలో సహకార చక్ర పరిశ్రమలకు పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 8 చక్ర కర్మాగారాల పునర్వ్యవస్థీకరణకు కృషి చేస్తోంది. కర్మాగారాల స్థితిగతులపై నిపుణుల కమిటీతో పాటు ముగ్గురు మంత్రులతో కూడిన బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా నిపుణులు సహా రాష్ట్ర చక్ర పరిశ్రమ కమిషనర్ మురళి, విజయనగరంలోని భీమసింగి, విశాఖ జిల్లాలోని చోడవరం చక్ర పరిశ్రమలను పరిశీలించారు. విజయనగరం జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగారం విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం. భీమసింగి చక్కెర కర్మాగారంగా పిలువబడుతున్న ఈ ఫ్యాక్టరీ రాష్ట్రంలోనే పేరెన్నిక గనది. గత 42 సంవత్సరాల నుంచి రైతులకు విస్తృత సేవలందిస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ సహకార చక్కెర కర్మాగారాలకు ధీటుగా రైతులకు చెల్లింపులలోనూ ఒరవడి కొనసాగిస్తోంది. అయితే కొన్నాళ్లుగా రుణ భారం మితిమీరిపోవటం, ప్రభుత్వ సహకారం కొరవడటంతో కర్మాగార ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకుపోయింది. ఫ్యాక్టరీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు రైతులకు చెల్లింపులు ఇవ్వలేని దుస్థితికి దిగచారింది. ఇదే సమయంలో యంత్రాలు తరచూ మొరాయిస్తుండటంతో ఈ ఏడాది గానుగాటపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో రైతులకు, కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం సహకరించాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు. విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ 42 కర్షన్ సీజన్ లో దిగ్విజయంగా పూర్తి చేసి 43-44 వచ్చే దగ్గరికి బ్రేక్ అయింది. రైతులు బాగుపడాలన్నా, కార్మికులు బాగుపడాలన్నా ఈ కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించాలి. ఇప్పుడే కమిషనర్ ఆఫ్ షుగర్స్ మురళి గారు కూడా వచ్చారు. నిన్న కూడా ఒక కమిటీ వచ్చింది. తప్పనిసరిగా 100% ఈ 2020-21 సంవత్సరం క్రషింగ్ సీజన్ జరగాలని రైతులు, కార్మికులు కోరుకుంటున్నారు. ముందు ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పంచదార బస్తాలు 55,000 బస్తాలు ఉండిపోయినాయి. వాటిని పీడిఎస్ గాని లేకపోతే ప్రముఖ దేవాలయాలకు గానీ మళ్లించండి. డబ్బులు వెంటనే వచ్చేటట్టు చేయండి. కార్మికులకి 5-6 నెలల నుంచి జీతభత్యాలు లేవు. అలాగే పిఎఫ్ గ్రాట్యుటీ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటి, పంచదారను త్వరగా అమ్మించాలి. అలాగే కార్మికులకు పిఎఫ్ గ్రాట్యుటీ ఇవ్వాలి. రైతులకు బ్యాలెన్స్ లేకుండా డబ్బులు ఇచ్చేశారు. అలాగే మరి కార్మికుల జీతాలు బకాయిలు ఉండిపోయాయి. రేపు 2020-21 క్రషింగ్ సీజన్ జరగాలని చెప్పి చెప్పడం జరిగింది. అన్నిటికన్నా కీలకం, కర్మాగారంలో ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు లేరు. దురదృష్టం, ఇంత పెద్ద కర్మాగారానికి 6 పర్మనెంట్ ఉద్యోగులు, 223 మంది డైలీ వేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ పరిణామాలు మార్చి స్టాఫ్ ప్యాటర్న్ వేయాలని చెప్పి కమిషనర్ ఆఫ్ షుగర్ ని నేను కోరడం జరిగింది. కర్మాగారాన్ని తిప్పకపోయినా రైతుకి, కార్మికులకి అన్యాయం జరగకుండా తిరిగి వచ్చే సంవత్సరానికన్నా కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో తయారు చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతున్నాను. భీమసింగే కర్మాగారం ఆధునికీకరణ, అనుబంధ సహకార కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన వినతులను ఏఐటీయూసీ నాయకులు కర్మాగార పరిశీలన కోసం వచ్చిన కమిటీకి అందించారు. సర్కారు నిబంధనల మేరకు నెలలో 5,000 చక్కెర బస్తాలకు మించి అదనంగా అమ్ముకునే అవకాశం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, తద్వారా డిమాండ్ ఉన్న సమయంలో సరుకు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక మొత్తంలో చక్కెర నిల్వలు ఫ్యాక్టరీలోనే మూలుగుతున్నాయని, సరకు రంగుమారి నాణ్యత కోల్పోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వారు చెబుతున్నారు. పాత యంత్రాలు, రోజువారీ గానుగాట సామర్థ్యం వంటి వాటిపై దృష్టి పెట్టి ఫ్యాక్టరీ అభివృద్ది పనులకు కృషి చేయడంతో పాటు కార్మికులకు వేతనాలు పక్కాగా చెల్లించాలని ఏఐటీయూసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ నిన్న టెక్నికల్ కమిటీ ఒకటి వచ్చిందండి. వారి ముందు కూడా ఈ ఫ్యాక్టరీ సమస్యలన్నీ, యంత్రాల గురించి వారితో చెప్పడం జరిగింది. ఇవాళ డిఓఎస్ గారు వచ్చారు. వారు కూడా మన యూనియన్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో 3 ప్రధాన సమస్యలు, 1 ఫ్యాక్టరీ యంత్రాలకు సంబంధించిన సమస్య, 2 కార్మికులు ఎదుర్కొంటున్న సమస్య, 3 రైతులు ఎదుర్కొన్న సమస్య. ఈ మూడింటి మీద సెపరేట్ గా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఏడాది కూడా సీజన్ నడిపించాలి, లేకపోతే రైతులు క్రాప్ ప్యాటర్న్ మార్చేస్తే మళ్లీ ఏడాది జరగదు. కాబట్టి సీజన్ ఒకవేళ కాదంటే 10 కోట్ల పైన ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం భరించి కొత్త యంత్రాలు తయారు చేయాలి. ఈలోగా కార్మికులకు ఉపాధి పోకుండా వారికి ఆర్థిక సహాయం చేయాలి. ఫ్యాక్టరీలో దగ్గర 40 మంది పైన రిటైర్ అయిపోయి ఈనాటికి గ్రాట్యుటీ ఇవ్వలేదు. 1 కోటి రూపాయలు పైన ఇవ్వాలి. అలానే పిఎఫ్ వసూలు చేసినప్పుడు కూడా పిఎఫ్ ఆఫీస్ కట్టలేదు. దానివల్ల రిటైర్ అయిపోయిన వాళ్ళు అప్పు వాడుకుందామన్నా లేకపోతే ఇంకోటి తెచ్చుకుందామన్నా సరే ఆ డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పంచదార ఉత్పత్తి ధరకి, పంచదార అమ్మకం ధరకి తేడా ఉంది. 3,400 ఖర్చు అవుతే ఒక బస్తా పంచదార తయారు చేయడానికి 3,150-3,200 మార్కెట్ లో అమ్ముతున్నాం. అంటే 200 రూపాయలు ప్రతి బస్తాకి లాస్ వస్తుంటే ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు లాభాలు రావు. ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది, నెలకి 5,000 బస్తాలు మించి 1 కేజీ కూడా బయటకు అమ్మడానికి వీళ్ళు అదనంగా.
దాని వల్ల ఏమవుతుంది, డిమాండ్ ఉన్న సమయంలో పంచదార అమ్మలేని పరిస్థితుంది. అందుకనే పాత స్టాకు 4500 బస్తాలు ఇప్పటికీ స్టాక్ ఉండిపోయింది. అది రంగు మారిపోతుంది, నీరు పట్టేస్తుంది, ఎవరు కొనేటువంటి పరిస్థితి. కొత్తగా 45,000 బస్తాలు పైన ఇప్పటికి నిలవ ఉంది, అందులో అమ్ముడు అవ్వటం లేదు. 5,000 బస్తాలు నిబంధన తీసుకోవాలి. ఈ పంచదార అమ్మడానికి ఇమ్మీడియట్ గా పర్మిషన్ ఇవ్వించాలి. దీనికి అనుబంధ పరిశ్రమలు పెడితే తప్ప ఈ ఫ్యాక్టరీ అభివృద్ధి చెందదు. ఇకపోతే విశాఖ జిల్లాలోని చోడవరం సహకార చక్కెర కర్మాగారం పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. ఈ నేపథ్యంలో పాత యంత్రాలు, గానుగాట సామర్థ్యం వంటి అంశాలపై దృష్టి సారించి చక్కెర పరిశ్రమను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట షుగర్కేన్ కమిషనర్ మురళి పేర్కొన్నారు. ఫ్యాక్టరీల్లో నిరంతరాయంగా గానుగాట జరిగేలా, నాణ్యమైన చక్కెర ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. చక్కెర పరిశ్రమలో గానుగాటును మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందజేస్తుందని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ చిన్న చిన్నకర రైతులు ఉన్నారు. అంటే ఈ సీజన్ లోపల మనకు నవంబర్ డిసెంబర్ నుంచి క్రషింగ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ లోపల ఒకటి రెండు పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఆ లోపల చేసి ఏర్పాటు చేస్తాం. మిగతా మనం నెక్స్ట్ సీజన్ వర్క్ చేసుకుంటాం. 10 కేజీలు కావాలంటే 100 కేజీలు షుగర్ ఉంది, ఎవరుకుంటారు? అవసరం మించింది, ప్రతి సంవత్సరం గ్లట్ అయిపోతాం. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతకుముందు సబ్సిడీ ఇస్తుండే, ఇప్పుడు అది కూడా లేదు కదా. ఇప్పుడు మన సివిల్ సప్లైస్ పోతే ధర పెరుగుతుంది, రేట్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. అంత పడేటప్పటికి ఆడిపోయేటప్పటికి సామాన్య పౌరులకి 40 రూపాయలు పడుతుంది. బయట 30 రూపాయలు దొరుకుతాయంటే 35 రూపాయలు దొరుకుతాయి, 40 రూపాయలు పెట్టింది కొనాలా? ఈ ప్రాంతానికి ఉన్నటువంటి రైతులకు మేలు జరుగుతుందని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు బాగానే ఉంది, కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి గతంలో. వాస్తవమే 9.5 కనీసం 10% రికవరీ పెంచే విధంగా చేస్తూ క్వాలిటీ ఆఫ్ షుగర్ కూడా బాగుండే విధంగా చేయగలిగితే భవిష్యత్తులో దీనిపైన మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకోవాలనేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్ చేస్తారు. ఈ ఫ్యాక్టరీని ఏం చేస్తే భవిష్యత్తులో అయితే టార్గెట్ అయితే ఇదే, క్వాలిటీ పెరగాల, రికవరీ రేట్ పెరగాల, మధ్య మధ్యలో ఆగిపోకూడదు. ఇది వస్తే నెక్స్ట్ దీన్ని అప్గ్రేడేషన్ ఏం చేద్దాం అనేది నెక్స్ట్ ఇయర్ ఆలోచన. చక్కెర పరిశ్రమలను సరైన గాడిలో పెడితే చెరకు సాగు చేస్తున్న సన్నా చిన్నకారు రైతులకు మేలు జరుగుతుందని, తర్వాత ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటు విషయాలపై ఆలోచన చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు.